हाय फ्रेंड्स, नेनु महालक्ष्मी. वेलकम बैक टू महालक्ष्मी किचन. मनं मिगिलिपोयिन इड्ली पिंडितो गानी लेदा इड्ली पिंडितो अयिना बोंडालु ए विधंगा प्रिपेर चेसुकोवालो इला चूडंडी. एंत क्रिस्पीगा वच्चायो बयट क्रिस्पीगा लोपल सॉफ्ट गा चाला बागा वस्तायंडी. ई यॉक्क बोंडालु अनेवि एला चेसुकोवाली ई रोज नेनु विथ पल्ली चटनी तो एला चेयालो प्रिपेर चेसि चूपिस्तानु. बट पल्ली चटनी अनेदि नेनु डिस्क्रिप्शन लो पेट्टानु, कावालंटे मीरु चूडोच्चु. దీని కోసం ముందుగా ఇడ్లీ పిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఇది బాగా పులిసింది అయితే బాగుంటుంది. ఒకవేళ పొలకపోయినా మనం కలిపేటప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు ఇడ్లీ పిండి కూడా వేసేద్దాం. దీంట్లో 1 కప్పు గోధుమ పిండి, మైదా కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను. 1/2 కప్పు బియ్యం పిండి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. సన్నగా కట్ చేసిన 2-3 పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన అల్లం తరుగు, కొద్దిగా చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు అండి, నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. దీంట్లో వాటర్ ముందు యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలండి. అప్పుడు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత మనం కొద్దిగా చూసుకొని వాటర్ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. మరి లూజ్ అయిపోతే బోండాలు ఆయిల్ పీల్చేస్తాయి. మనకి బోండాలు వేసుకొని ఇలా వేయగలమా లేదా అనేది కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ అంతా ఇలా ఈ విధంగా మనం కలుపుకొని పెట్టుకోలా వేస్తుంటే బోండాల్లా వస్తున్నాయి కదండి. సో ఈ విధంగా మనం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ యొక్క బోండా బ్యాటర్ని ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా కలిపేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి కలుపుకుందాం. జీలకర్ర ఫ్లేవర్ ఇష్టపడిన వారు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకొని మనం బోండాలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం నూనె వేడెక్కిందిలే చెక్ చేద్దాం. చిన్న పిండి ముద్ద వేద్దాం. ఆ పిండి ముద్ద పైకి వచ్చింది కాబట్టి నూనె మనకి వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం బోండాలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్క బోండాని ఈ విధంగా వేసుకుందాం. మనకి పెద్దవి కావాలంటే పెద్ద వేసుకోవచ్చు. బాగా చిన్న వేసుకుంటే అవి పునుగులు అంటారండి. మనం కాస్త పెద్ద వేసుకుంటే అవి బోండాలు అవుతాయి. మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. మొత్తం నూనె నిండుగా వేసుకుందాం. బోండాలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. లేకపోతే బాగా పైన వేగిపోతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. అలానే లో ఫ్లేమ్లో పెడితే నూనె బాగా పీల్చేసుకుంటాయి. అని బోండాలు మనం బియ్యం పిండి వేసాం కాబట్టి అంతగా ఆయిల్ అనేది పీల్చుకోవు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుందాం. ఈ విధంగా టిష్యూలోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్గా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా మనం బోండాలు వేసేసుకుందాం. చూసారు కదండి, ఇడ్లీ పిండితో మనకి బోండాలు అనేవి రెడీ అయిపోయి, ఎప్పుడైనా మనం రోజు ఇడ్లీ అయినా అనుకునేటప్పుడు ఇడ్లీ పిండి మిగిలితేనే కాదు, కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని ఈ విధంగా మనం బోండాల రూపంలో వేసుకుంటే చాలా వెరైటీగా డిఫరెంట్గా టిఫిన్ తిన్నట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ బోండాలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క మహాలక్ష్మి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.